ప్రకాశం జిల్లా పెద్దదనాల స్థానిక దుద్దేకుల కాలనీలో నివాసం ఉంటున్న పల్లెపోయిన నాగేంద్ర జీవనోపాధి నిమిత్తం దొర్నాల వచ్చి దుద్దేకుల కాలనీలో నివాసం ఉంటున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యతో గొడవ పడిన తాను కాపురానికి రాలేదన్న కారణంగా తన నివాసానికి సమీపంలో పొలాల్లో ఉన్న విద్యుత్ పవర్ టవర్ ఎక్కి హల్చల్ సృష్టిస్తున్నాడు. సమాచారం అందుకున్న పెద్ద దోర్నాల ఎస్ఏ షేక్ అబ్దుల్ రెహమాన్ హోటాహుటీనా తన సిబ్బందితో వెళ్లి మైక్ ద్వారా టవర్ ఎక్కిన పల్లెబోయిన నాగేంద్రకు తగు సూచనలు ఇస్తూ స్థానికుల సహకారంతో అతన్ని విద్యుత్ టవర్ కిందకు దించడంతో కథ సుఖాంతమైంది. ఏం లేదు, ఇద్దరు పోయినామని చెప్పిన నేను, ఇద్దరు పోవాలి. వారికి పొద్దులే గోచారు ఉంటారు, కొట్టింది సార్ వాళ్ళు. వారికి పోతే కొట్టినారు, నేను పోను, మీరు వచ్చేసారు అమ్మా. ఎందుకు పోయిందా అమ్మాయి? ఏం ఎవరికి చెప్పలేదు సార్. అసలు మామూలుగా ఏంటి, బాగానే ఉంటారా? బాగానే ఉంటుంది సార్, మళ్ళీ అట్లా ఏం లేదు. తను కొత్త కొట్టుకోవడం ఏమి